దువ్వూరు మండల కేంద్రంలోని దేవశ్రీ కళ్యాణ మండపంలో జగనన్న సచివాలయం గృహ సారథులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అందజేస్తున్న సంక్షేమ పాలనను, ప్రతి గడప గడపకు నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని, ఆ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించేలా సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు పనిచేయాలని అన్నారు. కొత్తగా సచివాలయ పరిధిలో కన్వీనర్లు గృహ సారథుల వ్యవస్థలను తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రజలకు మరింత మేలు చేసేందుకు కార్యాచరణ పట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఇరంగోరెడ్డి, తిరుపాల్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు ఎల్లారెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, జడ్పీటీసీ మేరవ కృష్ణయ్య, సర్పంచ్ చంద్రాయుడు, గుడిపాడు బాబు, ఇరంగోరెడ్డి, శంకర్ రెడ్డి, చిరాకీ భాషా మరియు వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదికను ఉన్నటువంటి పరిశీలనలు వచ్చేసినటువంటి ఎల్లారెడ్డి గారు, ప్రజలంగా మన ఎక్స్ బాబు గారు, మరి ఎంపీపీ జయచంద్రారెడ్డి గారు, మరి లోకల్ సర్పంచ్ చెన్నారెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి రథసారథిగా మన నాగార్జున శంకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు చిరాకీ భాషా గారు, మరి ఇక్కడ ఇచ్చేటువంటి సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, పార్టీ మేనేజర్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాలంటీర్లో కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా యొక్క స్వాగతం సుస్వాగతం పొందుతూ, మరి ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల విజయవంతం చేయాలనే ఉద్దేశం మీద మీరంతా చుట్టూ పనిచేయాలని చెప్పిన కోరుకుంటూ, మరి ఎంత రకంగా ఇంతమంది చెప్పారు మన అర్జునరావు గారు, ఇది చాలా మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ ప్రవేశం మనం ప్రజలకు అన్ని చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, కానీ దానికి తగినటువంటి ప్రచారం మన దగ్గర లేదు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నేను ఈ కార్యక్రమం చెప్తా, చేసి చూపిస్తున్నామని ధైర్యంగా ఈరోజు మనం జీవితం అంటున్నాం. అది మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మరి మనం చూస్తున్నాం.